స్టేషన్ ఆల్రెడీ అడిగికి వెళ్ళండి సార్, లేకపోతే ఇటు వస్తాడా? రాడు సార్. మనోజ్ మనోజ్ భాయ్ సరే సార్, ఇటు చూడండి. కొంచెం పక్కనమ్మా, గ్రామాలలో ప్లాస్టిక్ రహితంగా చేయాలనే ఆలోచనకు ఈ రోజు ఇక్కడ శ్రీకారం చుడుతున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మన గౌరవ మంత్రి వర్గ వారికి ప్లాస్టిక్ సేకరించాలి సార్. నాక రాధా సార్, నాక రాధా. గ్రామ సర్పంచ్ గారికి ఇక్కడ చూడమ్మా సార్, సార్ ఫోన్. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం మేరకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను ఏర్పాటు చేసి గ్రామాలన్నీ కూడా స్వచ్ఛమైన గ్రామాలుగా తీర్చిదిద్దడం కోసం 30 రోజుల ప్రణాళిక పల్లె ప్రగతి పేరిట ఇవ్వడం జరిగింది. ఇది 30 సంవత్సరాలలో జరిగినటువంటి పారిశుద్ధ్యాన్ని 30 రోజులలో చేసి చూపించినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కింది. అందులో భాగంగానే మరి దీన్ని పూర్తి స్థాయిలో కంటిన్యూ చేస్తూ అన్ని గ్రామాలు ఎప్పటికి కూడా పచ్చదనంతో కూడి అదేవిధంగా పరిశుభ్రంగా ఉండే విధంగా గ్రామం అంటేనే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఉంచే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే మరి జగిత్యాల జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని మా అధికారులు గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో చాలా బ్రహ్మాండంగా ఇప్పటికే విజయవంతం చేసుకోవడం జరిగింది. దీంట్లో అదనంగా ఈరోజు ఒక కొత్త ప్రోగ్రామ్ను కూడా తీసుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా సంబంధిత అధికారులైనటువంటి జేసీ గారు, పీడీ గారు అందరు కూడా మరి ప్లాస్టిక్ రహిత సమాజంగా ఏర్పాటు చేయడం కోసం మరి ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేసిందో దాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడం కోసం ఈరోజు ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది జగిత్యాల జిల్లాలో. మరి ప్లాస్టిక్ గ్రామాలలో ఉన్నటువంటి ప్లాస్టిక్ ఎవరైతే ఎంత ప్లాస్టిక్ ఇస్తారో అన్ని బియ్యాన్ని ఫైన్ రైస్ని ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు
కొండగట్టు క్షేత్రంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి మా గౌరవ ఎమ్మెల్యే గారి చొరవతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఈరోజు లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగింది. అంతేకాకుండా కొండగట్టు మరి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి గుట్టలపైన దాదాపు 3000 పైచిలకు ఖర్జూర మొక్కలను కూడా ఈరోజు నాటడం జరిగింది. దీని ద్వారా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మరి వాళ్ళకి ఎవరైతే గౌడ కులస్తులకు కానీ, తర్వాత గ్రామస్తులకు కానీ, గ్రామ పంచాయతీకి కానీ, తర్వాత కోతుల నివారణకు కానీ ఇవన్నీ కూడా ఉపకరించేటువంటి మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.